తిరుమలలో రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని టీటీడీఈఓ శ్యామలరావు తెలిపారు. ఇప్పటికే ఉత్సవాల ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. వాహన సేవలు ఉదయం 8 గంటలకు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. గరుడ వాహన సేవ 8న రాత్రి జరుగుతుందన్నారు. వాహన సేవ దర్శనంతో పాటు మూల విరాట్ దర్శనం భక్తులకు సంతృప్తికరంగా కల్పిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 9 రోజుల పాటు ఆర్జిత సేవలతో పాటు అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని వెల్లడించారు. వాహన సేవల కార్యక్రమం అంతా కూడా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటుంది. రాత్రి వాహన సేవలు 7 గంటల నుంచి 9 గంటల దాకా జరుగుతాయి. కాకపోతే 2 రోజులు మాత్రం 4వ తారీఖున పెద్ద శేష వాహనం రాత్రి 9 గంటలకు, గరుడ వాహనం 6:30కు ప్రారంభమవుతుంది. అలానే ఈ వాహన సేవల్లో అతి ముఖ్యమైనది ఎక్కువగా భక్తులు సందర్శించుకోవడానికి వీక్షించడానికి వచ్చే రోజు గరుడ సేవ రోజు. గరుడ సేవ 8వ తారీఖున జరుగుతుంది. మొత్తం 16 వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనం. 1250 మంది విజిలెన్స్, 3900 మంది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. 24 ప్రాంతాల్లో 4000 వాహనాలు పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశామని టీటీడీఈఓ పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో 2775 సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షిస్తామన్నారు. వైద్య సేవల కోసం అదనంగా 45 మంది డాక్టర్లు, 65 మంది మెడికల్ సిబ్బందిని నియమించామన్నారు. నిత్యం 400 ఆర్టీసీ బస్సుల ద్వారా 2000 ట్రిప్పర్లు నడిపేలా ఏర్పాట్లు చేశామన్నారు. 21 రాష్ట్రాల నుంచి విచ్చేసిన 160 కళాబృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తాయన్నారు. ఇక తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం అర్చకులు అంకురార్పణ నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం రేపు రాత్రి జరిగే పెద్ద శేష వాహన సేవతో బ్రహ్మోత్సవ వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఈ నెల 12 వరకు 9 రోజుల పాటు స్వామివారు ప్రతిరోజు వివిధ వాహనాలపై మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల 5వ రోజు జరిగే గరుడ వాహన సేవ కోసం టీటీడీ గట్టదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 12న జరిగే చక్ర స్నాన ఘట్టంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఇక తిరుమల బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ చెప్పండి. లక్ష్మి, రేపటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దీనికి సంబంధించి ఈ రోజు రాత్రి అంకురార్పణ కార్యక్రమాన్ని కూడా టీటీడీ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక రేపు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం రేపు రాత్రి నుంచి మొదటి వాహన సేవ అయిన పెద్ద శేష వాహన సేవ స్టార్ట్ అవుతుంది. అనంతరం ప్రతిరోజు కూడా ఉదయం రాత్రిపూట కూడా స్వామివారు వివిధ రకాల వాహనాలపై ఊరేగుతారు. ఏడాదిలో ఒక్కసారి వచ్చే ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఇక రేపు ఉదయం ఏపీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆయన రేపు మధ్యాహ్నం ఇటు తిరుపతికి చేరుకుని అనంతరం నేరుగా తిరుమలకు బయలుదేరుతారు. స్వామివారి ఏదైతే స్వామివారి ఆలయం ముందు ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కూడా ఆ పట్టు వస్త్రాలు మోసుకొని శ్రీవారి ఆలయానికి వెళ్లి ఆనవాయితీ ఆయన అందజేస్తారు. అనంతరం పెద్ద శేష వాహన సేవలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. దీంతో ఒకవైపు బ్రహ్మోత్సవాలతో పాటు మరోవైపు ముఖ్యమంత్రి కూడా వస్తున్న నేపథ్యంలో టీటీడీ కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే పోలీసులు కూడా పెద్ద ఎత్తున బలగాలు మోహరించిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇక ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వాహన సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా టీటీడీ ఈఓ శ్యామలరావు కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా గరుడ వాహన సేవ రోజున లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా కూడా ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. అలాగే ఈ నెల 12వ తేదీన చక్ర స్నాన ఘట్టంతో ఈ బ్రహ్మోత్సవాలు అయితే పూర్తవుతాయి. ఆ రోజు రాత్రి ధ్వజ అవరోహణతో ఈ బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ఇంకా ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వాహన సేవ మొదలవుతుంది. అలాగే రాత్రి 7 గంటలకు వాహన సేవ స్టార్ట్ అవుతుందని చెప్పి కూడా ఈవో ప్రకటించడం జరిగింది. ఇక ఈసారి గరుడ వాహన సేవను కాస్త త్వరగానే ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే మిగతా వాహన సేవలు కేవలం
2 గంటల్లో వాహన సేవ మాడ వీధుల్లో పూర్తవుతాయి. అయితే గరుడ వాహన సేవ మాత్రం దాదాపు 5 గంటల పైనే తీసుకుంటుంది. ప్రతి చోట ఆగుతూ హారతులు పడుతూ కూడా ఎక్కువ సేపు ఉంటుంది. గరుడ సేవ చూసేదానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. కాబట్టి సాయంత్రం అంటే 8వ తేదీన బ్రహ్మోత్సవాల 5వ రోజున జరిగే గరుడ సేవ కోసం సాయంత్రం 6:30 గంటలకే ఈ గరుడ వాహన సేవ ప్రారంభిస్తామని చెప్పి కూడా టీటీడీ కూడా ప్రకటించడం కూడా జరిగింది. అలాగే ఎలాంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అలాగే అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను కూడా ఈ 10 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు కూడా చెప్పే ఈవో ప్రకటించడం జరిగింది. అలాగే 1200 మంది విజిలెన్స్ టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పాటు దాదాపు 3900 మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కూడా చెప్తున్నారు. అలాగే పార్కింగ్ సంబంధించి కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగా ఎక్కడెక్కడ పార్కింగ్ ఉండాలో ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అలాగే తిరుపతిలో కూడా ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. ఇక రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు ముఖ్యమంత్రి రాక కోసం కూడా చేసినట్లుగా కూడా ఈవో చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈసారి బ్రహ్మోత్సవాలు వైభవంగా భక్తులకు ముఖ్యంగా మూల విరాట్ దర్శనంతో పాటు వాహన సేవల్లో కూడా ఇబ్బందులు లేకుండా చూసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ఈరోజు టీటీడీ ఈవో కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి.